होम चेफ रेसिपीस इवाल मन बीट्रूट तो रेड फूड कलर अने आरोग्य ईजी एला तैयार चेसुकोवच्चो चूद्दाम। मुंदुगा बीट्रूट मन कूर कोसम कोनुक्कोच्चुकुन्नप्पुडु उप्पु नीळ्ळल्लो 10 निमिषालु नानबेट्टुकुन्न तर्वात शुभ्रंगा कडिगि तीसुकुनि इलागा रेंडु वैपुला चिवर्लनि कट् चेसेद्दाम्। तर्वात मनं मध्यलो उन्न ई चेक्कुनि కట్ చేసి తీసేసి మనం మిగతా పార్ట్ని వంటకి వాడుకుంటుంటాం కదా। మిగతా కూరగాయలతో పోల్చుకుంటే బీట్రూట్కి మనం తొక్కని కొద్దిగా మందంగానే తీసేస్తుంటాము, లేదంటే అది కొంచెం వాసన వస్తుంది కాబట్టి ఇలాగా ఈ మట్టి వాసన రాకుండా ఈ చెక్కు మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత మధ్యలోని బీట్రూట్ మనము కూర కోసం లేకపోతే ఫ్రై కోసం వాడుకోవడానికి తీసేస్తాము। తర్వాత ఈ తొక్కని మనము ఒక పొడిగా ఉన్న వెడల్పాటి పళ్ళెం తీసుకుని అందులో పరిచినట్టుగా పెట్టుకుని ఫ్యాన్ కింద 2 రోజుల పాటు ఆరబెట్టుకుందాం। మంచి సమ్మర్ లో అయినా ఫ్యాన్ కింద అయితే 2 రోజుల్లోనే చక్కగా ఆరిపోతుంది। ఇలాగా మొత్తం అంతా కూడా మిగిలిన బీట్రూట్ చెక్కుల్ని కూడా తీసుకుని మనం పడేసేయకుండా బీట్రూట్ కర్రీ కోసం తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు। నేచురల్ గాను ఉంటుంది, హెల్తీ గాను ఉంటుంది, బయట కొనే పని లేకుండా మనమే చేసుకోవచ్చు। చూసారు కదా, దీన్ని మనము ఒక బౌల్ లో కొద్దిగా నీళ్లు తీసుకుని ఈ ముక్కను ఒకదాన్ని వేసి ఒక 2 నిమిషాలు స్పూన్ తో కలుపుకున్నామంటే కూడా రంగు ఎంతలా చేంజ్ అవుతుందో మీరే గమనించండి। అలాంటిది మనం మరుగుతున్న నీళ్ళల్లో వేస్తే నిమిషాల్లోనే రంగు వచ్చేస్తుంది। మనం రోజ్ సిరప్ అలాంటివి తయారు చేసుకుంటుంటాం కదా, దానికి కూడా మనం తాజా రేకులు రోజావి లేదంటే వాడినవైనా వేసుకుని రోజ్ సిరప్ తయారు చేసుకున్నప్పుడు 2-3 ముక్కలు ఈ బీట్రూట్ అనేది వేస్తుంటాం। మనకి బీట్రూట్ ముక్కల్ని దానికోసం అంటూ తెచ్చుకోకుండా ఈ విధంగా నీడలో ఎండబెట్టుకున్న ముక్కలున్నా వేసుకోవచ్చు। దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూను కార్న్ ఫ్లోర్ చేర్చుకొని మిక్సీ పట్టుకున్నామంటే ఆపి ఆపి పట్టుకోవాలి। అలా మిక్సీ పట్టుకున్న పొడిని ఒక టీ స్ట్రైనర్ లో వేసుకుని జల్లించుకుందాము। ఇలా చేసుకున్న ఈ పౌడర్ నైనా కూడా మనం రోజ్ సిరప్ తయారు చేసుకునేటప్పుడు ఒక అర స్పూన్ వేసుకుంటే మంచి రంగు వచ్చేస్తుంది। అలాగే మనం సౌందర్య సాధనాలుగా లిప్ బామ్ గా కాని కొంచెం కొబ్బరి నూనెలో కలుపుకొని రాసుకోవచ్చు, అలాగే లిప్ ప్యాక్ గా కూడా వాడుకోవచ్చు। దీన్ని మనం దేనిలోనైనా పిండిలో కలుపుకొని శనగపిండి లేదా బియ్యం పిండి ఇలా దేనిలోనైనా కలుపుకొని ఆ రంగుని మనము పెదాలకు అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే కూడా నలుపు విరిగిపోయి కొద్ది రోజుల్లోనే నిమ్మరసం కలుపుకున్నామంటే ఇందులో చక్కగా నలుపు విరిగి మంచి రంగు వస్తుంది। వంటల్లో కూడా మనము ఈ రెడ్ ఫుడ్ కలర్ బదులు దీని వాడుకోవచ్చు। కేకులు స్వీట్స్ తయారు చేస్తుంటాం కదా, అలాంటి వాటిలో దీని లాగా చిన్న 8-8 కంటైనర్లో వేసుకుని ఫ్రిజ్ లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదా బయట అయినా సరే స్టోర్ చేసుకుంటే చక్కగా మనకు ఉపయోగపడుతుంది। ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వంటలు ఇలాంటి టిప్స్ కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।